ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని వీరేపల్లి గాలయ్య పోలయ్య వద్దిపడిలో పెద్దన్న అర్లపడిలో ఎర్రజల్ల శ్రీను అధ్యక్షతన మంగళవారం ప్రజా సమస్యలపై పరిటార పల్లెబాట కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో కక్ష సాధింపు, ప్రజలకు ఇబ్బందులు తప్పలేదన్నారు. తెరేప గెలిస్తేనే వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయన్నారు. కార్యక్రమంలో నంద్యాల శ్రీను, బాపనపల్లి ఆంజనేయులు, తమ్మిశెట్టి అచ్చయ్య, నారాయణ, ఆంజనేయులు, నారాయణ, లక్ష్మయ్య, కాశయ్య తదితరులు పాల్గొన్నారు. దొనకొండ మండలం ఒత్తిపాడు గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మనం చూస్తుంటే విపరీతంగా ధరలు పెంచి విపరీతంగా పేద ప్రజలు తాడుకుంటుంది. ఇంకా ఈ రాష్ట్రం తీసుకుంటే వైసీపీ అధికారంలోకి వచ్చి బీసీల మీద విపరీతమైన దాడులు మనం తీసుకుంటే అచ్చెన్నాయుడు గారి నుంచి కొల్లు రవీంద్ర ఇట్లా అందరి మీద బీసీలు అంటే వేధించడం హింసించడం బీసీల అధికారంలోకి వచ్చి బీసీల ఎజెండాగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మన అందరూ తెలుసు. బీసీల ఆదరణ పథకం పెట్టి ఎట్లాగే ఏ పథకాలు పెట్టినా బీసీలకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రయారిటీ ఉంది. మనందరూ ఎన్నోసార్లు చూస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర దగ్గర బీసీలకు 33 రిజర్వేషన్ ఇచ్చి ఎంతోమంది లీడర్షిప్ ఇచ్చి ఈ రాష్ట్రంలో దగ్గర దగ్గర ఈ వైసీపీ ప్రభుత్వంలో 12,000 మంది లీడర్షిప్ కూడా కోల్పోయారు. మనందరూ చూస్తున్నాం. బీసీలు అంటే ఒక సులభన భావం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలకు ఎజెండాగా పనిచేసింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే బీసీలు ముందంజలో ఉంటారు. మంత్రి పదవులు తీసుకున్నా ఏది తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా అన్ని బీసీలకు సముచిత స్థానం కలపాలంటే మళ్ళీ మనందరం తెలుగుదేశం పార్టీ గెలిపించాలి. ఆదేశాల అనుసారంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు అచ్చెన్నాయుడు గారి సారథ్యంలో మన పల్లెపాటు కార్యక్రమం దొనకొండ మండలం వీరేపల్లి ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలు వచ్చి అధికారంలోకి వచ్చినప్పుడు మనం చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఒకరు కూడా సాధించలేదు. నిన్న దగ్గర దగ్గర 3 సంవత్సరాల వారు ప్రజావేదిక కొలగొట్టారు. ఈ రాష్ట్రం మొత్తం విపరీతంగా నిన్న అమ్మఒడి పథకం వేస్తే ఎంతోమందికి పిల్లల్ని నచ్చేయడం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్న మనం అందరం విపరీతంగా అడిగిన వాళ్ళ మీద ఇబ్బంది పడడం చేస్తుంది. ఇంకా తీసుకుంటే నిన్న ముఖ్యమంత్రి గారు పరస పదజాలంతో మాట్లాడుతూ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా ఈ దేశంలో మాట్లాడడం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి నినాదంగా పనిచేసింది. ఆ రోజు ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఉంది. రోడ్లు డెవలప్మెంట్స్ అన్నీ ఆ విధంగా చేశారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కాబట్టి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. అంధకారంలో ఉన్న రాష్ట్రం మళ్ళీ ఎదుగులోకి రావాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి. అప్పుడే రాష్ట్ర భవిష్యత్తు మార్పు రావాలి. యువతకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. యువతకి ఉద్యోగాలు ఏమైనా వచ్చినా అంటే ఈ 3 సంవత్సరాలు లేదు. జాబ్ క్యాలెండర్ వేస్తా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ లేదు. అట్లా ఉద్యోగాలు లేదు. ఈ మధ్య లెక్కలు తీసుకుంటే విపరీతంగా ఏదో కల్తీ మద్యం ఇక్కడ నుంచి ఎక్కడికైనా పంపిస్తే ల్యాబ్లు పంపిస్తే అంతా ఏదేదో కలిపి మనుషులంతా ఆ మందు దాకా పిచ్చి పిచ్చిగా మాట్లాడే పరిస్థితి ఉంది. కాబట్టి మద్య నిషేధం చేస్తామని అన్ని విపరీతంగా మద్యం పెట్టి ఈ విధంగా ప్రజలతో ఆడుకుంటుంది. కాబట్టి మనందరం మద్య నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను మనం ఇక్కడ నుంచి ఎక్కడ పెట్టినా ప్రశ్నించాలి. అప్పుడే రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం మాట్లాడాలి. కాబట్టి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పల్లెపాట కార్యక్రమంగా నారా చంద్రబాబు ఆదేశాల సరిగ్గా అచ్చెన్నాయుడు సారథ్యంలో మనం దొరకడం ఆర్లపడలో ఉన్నాం. ఈ రాష్ట్ర దీనికి అధ్యక్ష వయసులో పెద్దలు సీనికి అట్లాగే ఎర్రజల సీనికి ఇట్లా మీ అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు. ఇట్లా ఎర్రజల సీనికి ఇట్లా మీ అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నారాయణకి ఇంకా అందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు నడుస్తుంటే రైతులందరినీ మేటలు పెట్టి ఇబ్బంది పెడుతుంది మనం అందరూ చూస్తూనే ఉన్నాం. వాటిలో మేటలు పెట్టి రాష్ట్రంలో అందరూ వ్యతిరేకిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో వ్యతిరేకించకుండా కొంచెం కేంద్ర ప్రభుత్వాన్ని తల ఉంచిపోతుంది. ఎందుకంటే మోటార్లు మీటర్లు పెట్టి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఇప్పటికీ ఇబ్బంది పడుతూ నిత్యావసర సరుకులు పెరిగి రాష్ట్రం మొత్తం ఆందోళనకరంగా ఉంటే మళ్ళీ రైతులు పట్టగొట్టడంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంతా ఎక్కడ పెట్టినా అన్ని రాష్ట్రాలు తెలుసుకునే పక్కన తమిళనాడు కావచ్చు, ఈ పక్క తెలంగాణ కావచ్చు. ఈ విధంగా దీని వరకు మన తెలుగుదేశం ప్రజలు ఎంతవరకు పోరాడాల్సిన బాధ్యత ఉంది. ఇంకా తీసుకుంటే రైతులు ఎరువు ధరలు విపరీతంగా పెంచారు, నిత్యావసర సరుకులు విపరీతంగా పెంచారు. అమ్మఒడి అని నేను పథకం ఉంటే ఆ పథకంలో కూడా అన్ని ఏదో వాళ్ళ కారు ఉండకూడదు, అది ఉండకూడదు, ఇది ఉండకూడదు అని ఆంక్షలు పెట్టి అది కూడా దాన్ని ఎత్తేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు దేశం మొత్తం మీద ఎక్కలేని విధంగా ఉంది. ప్రతి ఒక్కరూ అందరికీ ప్రజా సంక్షేమం, ప్రజల అవసరానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి. ఆ విధంగా ఈరోజు రాష్ట్రం ఎక్కడా లేదు. ఎందుకంటే రాష్ట్రం ఏదో 24 నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం రెండు కాలుగా చూసి రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తే ఈరోజు ఆ పరిస్థితి లేకుండా. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అంతకాలంగా రాష్ట్రం నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. దీని అందరికీ మనందరం కలిసినట్టుగా పనిచేయాలి.
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వరకు నిరంతరం పోరాడాలి. అప్పుడే రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల ఉద్యోగాల భవిష్యత్తు కోసం అందరూ మనం పాటుపడాల్సింది సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరొక సభ్యులందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయకత్వం